మీ ఇంద్రాణి కృష్ణమోహన్ ఇవాల పైమ ఐడియా ల్యాబ్ లోకి స్వాగతం ఇవాల మనం మణిపూర చక్రం గురించి తెలుసుకోబోతున్నాము మణిపూర చక్రం యొక్క లొకేషన్ సోలార్ ప్లెక్సస్ దీని యొక్క కలర్ ఎల్లో దీనికి సంబంధించిన బీజ అక్షరం రమ్ ఇది మార్స్ గ్రహానికి సంబంధించింది మార్స్ యొక్క ఎనర్జీస్ ఈ యొక్క మూలాధార చక్రాన్ని అఫెక్ట్ చేస్తూ ఉంటాయి అలాగే ఫుడ్స్ అయితే స్టార్చెస్ అన్నీ కూడా ఈ యొక్క మూలాధార చక్రానికి బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి దీనికి సంబంధించిన యోగిక్ పాత్ అయితే కర్మ సో కర్మ చేయడం కర్మ అంటే యాక్షన్ సో మనము అంతా కూడా ఒక చర్యలు చేయడం సో ఈ యొక్క కర్మ అంతా కూడా ఈ యొక్క మూలాధార చక్రానికి సంబంధించినది ఇంకా దీని యొక్క రైట్స్ తీసుకుంటే చర్యలు చేయడం రైట్ టు యాక్ట్ సో మనం ఎప్పుడూ కూడా ఏ పనైనా చేయడం సో ఈ యొక్క రైట్ టు యాక్ట్ అనేది అంతా కూడా ఈ యొక్క మూలాధార చక్రానికి సంబంధించినది ఇంకా దీని యొక్క ఎలిమెంట్స్ అగ్నితత్వం అగ్ని అంశం అనేది ఈ యొక్క మూలాధార చక్రానికి సంబంధించినది మరి సైకలాజికల్ ఫంక్షన్ చూసుకున్నట్టయితే సో విల్ సో మన యొక్క విల్ అనేది సో మనకి విల్ పవర్ అని అంటూ ఉంటాం కదా సో మనం ఏ పని చేయాలన్నా కూడా ఆ యొక్క తపన అనేది ఆ యొక్క సైకలాజికల్ ఫంక్షన్ ఈ యొక్క మణిపూర చక్రం అంతా కూడా ఆ యొక్క విల్కి సంబంధించి ఉంటుంది దీనివల్ల ఒకవేళ మన యొక్క మణిపూర చక్రం అనేది ఎప్పుడైతే మనకి ఎంతో స్ట్రాంగ్గా బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మనలో ఆ యొక్క పవర్ అనేది మనం ఫీల్ అవుతాము ఏ పని చేయాలన్నా కూడా నేను చేయగలను అని సో ఆ యొక్క పవర్లెస్గా కాకుండా ఏ పనైనా కూడా నేను చేయగలను అని మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ దాన్ని కంప్లీట్ చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాము ఆ యొక్క విల్ పవర్తో సంబంధించి ఆ యొక్క విల్ అలాగే పవర్ ఎప్పుడైతే కలుస్తుందో మనం ఏ పనైనా సాధించగలము ఆ యొక్క పవర్ అనేది మనము ఎక్కువ అతిగా అని కాదు మితిగా అని కాదు అది కూడా పవర్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆ యొక్క పవర్ అనేది ఇతరులని ధ్వంసం చేయడానికి కాదు ఆ యొక్క పవర్ మనతో పాటు ఆ యొక్క నేచర్ మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఎంతో హాయిగా ఎంతో హ్యాపీగా ఉండడానికి యూస్ చేయవలసి ఉంటుంది సో ఈ యొక్క చక్రం మనకి ఎక్కువగా ఒకవేళ బ్యాలెన్స్డ్గా లేకపోతే ఎప్పుడు కూడా నాకు పవర్ కావాలి అని ఎప్పుడు కూడా కొట్టుకోవడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉండదో ఆ యొక్క పవర్ని కూడా మనం మితిగా యూస్ చేస్తూ ఉంటాము మనకి సెల్ఫ్గా ఎలా ఓరియంట్ అయి ఉంటుంది అంటే సెల్ఫ్ డెఫినేషన్ ఎప్పుడు కూడా మనము ఏంటి సో మనం ఒక డాక్టర్ అవ్వచ్చు ఒక ఇంజనీర్ అవ్వచ్చు ఒక యాక్టర్ అవ్వచ్చు ఒక స్పీకర్ అవ్వచ్చు ఇలాగ మనకి మనము ఒక డెఫినేషన్ అనేది ఇచ్చుకుంటూ ఉంటాము చక్రం అంతా కూడా మనకి ఒక డెఫినేషన్ ఇవ్వడం సో ఈ యొక్క సెల్ఫ్ డెఫినేషన్ అనేది చక్రం నుంచి వస్తుంది అలాగే దీనికి సంబంధించిన ఐడెంటిటీ మనకి దీనికి సంబంధించిన గుర్తింపు ఏంటి అంటే ఈగో ఐడెంటిటీ సో ఎప్పుడు కూడా నేను సో ఆ యొక్క నేను అని ఆ యొక్క ఈగో ఐడెంటిటీ అనేది ఈ యొక్క చక్రం నుంచి వస్తుంది సో ఈ యొక్క ఐడెంటిటీ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండకూడదు ఆ తర్వాత తక్కువగా ఉండకూడదు ఈగో అనేది కూడా ఒక బ్యాలెన్స్ స్టేట్లో ఎప్పుడైతే మనం పవర్ని ఎలాగైతే ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మనతో పాటు అందరికీ అని యూస్ చేస్తామో ఈగో అనేది కూడా మనకి ఉండాలి సో అది ఎంతో మంచికి మనం యూస్ చేయాలి సో ఈ యొక్క ఐడెంటిటీ ఈగో ఒకవేళ ఈ యొక్క మణిపూర చక్రం అనేది బ్యాలెన్స్డ్గా లేకపోయినప్పుడు దీనికి సంబంధించిన డెమన్స్ ఏంటి దీనికి ఈ యొక్క షేమ్ మనము స్వాదిష్టాన్ని తీసుకుంటే గిల్ట్ ఆ తర్వాత మూలాధార తీసుకుంటే ఫియర్ ఎలాగో అలాగ మణిపూర చక్రాకి సంబంధించి ఈ యొక్క షేమ్ అనేది దీనికి మెయిన్గా ఉంటుంది సో మనకి ఎప్పుడు కూడా మనము షేమ్గా ఫీల్ అయినప్పుడు లేకపోతే మన ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో అందరి ముందు పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు మనం ఎంతో షేమ్గా ఫీల్ అవుతాము సో ఎటువంటి ఆ యొక్క షేమ్నెస్ అదంతా కూడా ఈ యొక్క మణిపూర చక్రానికి సంబంధించింది ఒకవేళ మనం ఆ యొక్క షేమ్ అనేది క్యారీ చేస్తున్నాము అంటే మణిపూర చక్రాన్ని మనం హీల్ చేసుకోవాలి బ్లాక్స్ ఏమైనా ఉంటే మనం హీల్ చేసుకోవాలి బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి అలాగ దీని యొక్క డెవలప్మెంట్ స్టేట్ తీసుకుంటే 18 to 42 మంత్స్ వరకు ఇది డెవలప్ అవుతూ ఉంటుంది సో ఎనర్జీ బాడీలో మనకి 18 to 42 మంత్స్ వరకు డెవలప్ అవుతూ ఉంటుంది దీనికి సంబంధించిన గ్లాండ్స్
ప్యాంక్రియాస్ అలాగే అడ్రినల్ గ్లాండ్. సో ఈ యొక్క ప్యాంక్రియాస్ అండ్ అడ్రినల్ గ్లాండ్ ఈ యొక్క మణిపూర చక్రం యొక్క ఎనర్జీకి అఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా వేరే బాడీ పార్ట్స్ తీసుకుంటే మనలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్, లివర్, గాల్ బ్లాడర్, సో ఇవన్నీ కూడా ఈ యొక్క మణిపూర చక్రానికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. తర్వాత ఒకవేళ ఈ యొక్క మణిపూర చక్రం సరిగ్గా పనిచేయకపోతే మనం ఫిజికల్గా మనకి డైజెస్టివ్ ట్రబుల్స్ అలాగే క్రానిక్ ఫటిగ్యూ ఇంకా హైపర్ టెన్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది బేసిక్గా ఒకవేళ ఎవరికైనా ఉన్నట్టయితే మన యొక్క మణిపూర చక్రానికి సంబంధించింది. సో మనం ఎక్కడ పవర్ కోసం ఎక్కడైనా పోరాడుతున్నామా, నేను ఆ యొక్క ఈగో ఐడెంటిటీ కోసం పోరాడుతున్నామా, లేకపోతే మనం ఎప్పుడు కూడా ఆ యొక్క షేమ్ అనే భావనతో ఉంటున్నామా, ఇది మనం చూసుకోవాల్సిన విషయం. సో మణిపూర చక్రానికి బ్యాలెన్స్గా ఉండాలి అంటే మనం చేయవలసింది, సో మనము ఎప్పుడు కూడా జాగింగ్ చేయొచ్చు. సో ఈ యొక్క సెల్ఫ్ టాక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లైక్ ఒక పాజిటివ్ వర్డ్స్ని మనము నేను చేయగలను అని, సో నేను ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాను అని మనం అఫర్మేషన్, సో మనకి మనము ఎంపవర్ చేసుకోవడం. సో ఎప్పుడైతే మనకి మనం సెల్ఫ్ టాక్ చేసుకొని ఎంపవర్ చేసుకుంటూ ఉంటామో మనలో ఉన్న ఆ యొక్క విల్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మనము ఎప్పుడు కూడా బయట ఈ యొక్క సొసైటీలో ఎప్పుడు కూడా ఎంతో ఆ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీతో ఒక సెల్ఫ్ డెఫినేషన్తో బతుకుతూ ఉంటాము. సో ఈ యొక్క మణిపూర చక్రం అనేది బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో జాగింగ్ ఇటువంటివి మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఈ యొక్క మణిపూర చక్రాన్ని బ్యాలెన్స్ చేయడానికి.